హైదరాబాద్ నగరంలో పరిశుభ్రత ప్రజా వసతులను మంత్రి కేటీఆర్ మేయర్ రామ్మోహన్ స్వయంగా పరిశీలించారు. పాత బస్తీలో సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చార్మినార్ పరిసరాలు పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన 35 కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోదనుకుంటే మరికొన్ని డబ్బులు కూడా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ హైదరాబాద్కే గర్వకారణం, హైదరాబాద్కే ఒక నిశాన్గా ఉన్న చార్మినార్ను మరింత ఆకర్షణీయంగా మలచడానికి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ఈరోజు కేవలం 4 వైపులా ఈ మొత్తం పేమెంట్ అంతా కూడా చేయాల్సి ఉంటే కేవలం 1.5 మాత్రమే జరిగింది. ఒక స్ట్రీట్లో మొత్తంగా జరిగింది, ఇంకో స్ట్రీట్లో సగం జరిగింది, ఇంకా మిగతా 3 చోట్ల కూడా చేయాల్సి ఉంది. దాన్ని కూడా చేస్తాం. దాంతోపాటు ఈ చుట్టూ ఉన్న షాప్స్ అన్నిటికీ సంబంధించి బోర్డ్స్ ఏవైతే మొత్తంగా మార్చి ఆకర్షణీయంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే యూనిఫామ్ బోర్డ్స్ ఏవైతే పెట్టాలో వాటిని కూడా తప్పకుండా పెడతాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం.